కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మ్యాస వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందన స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దైన బాంధవ, వేదవేద్యుడువని, వేదవ్యాసుడువని, అద్వితీయుడువని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడువని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులతో స్తుతించబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపు. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రులైతమే. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి. అమ్ము ఉద్ధరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచరుడవు అగుదువు. ఓ గజేంద్రరక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనెంతయూ సంతసించి తిని నీకిష్టం వచ్చిన వరమును కోరుకొను అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగ వలె కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాద పద్మంపై నా ధ్యానం ఉండునట్ల అనుగ్రహింపు. మరేదియు నాకు అక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం ఒకటిలోనే వరమిచ్చి తిని అదీను కాక మరొక వరం కూడా కోరుకొను ఇచ్చిదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారిల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవే ఆలకింపు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాస శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మ్యాస వ్రతమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మ్యాస వ్రతములందు వ్రతములు చేయని వారు నరక కోపము పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహత్యమును తెలిసియుండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను. నా యందు భక్తి కలవానికి పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యాజమున సహనిందును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపానపు మీద పవ్వలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మ్యాస వ్రత మహత్యమును ఉపదేశించను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని పొంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును కలిగిరి. ఏకవింశాధ్యాయము 19వ రోజు పారాయణము సమాప్తము.